Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఢిల్లీ ఎఫెక్ట్. లడ్డూ వ్యవహారంలో జగన్ కు పవన్ క్లీన్ చిట్. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. కలియుగ వైకుంఠంలో అలరారుతున్న సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కొలుచిరని తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాది మంది హిందువులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. పలువురు జాతీయ స్థాయి నాయకులు దీనిపై స్పందించారు. ఈ ఆరోపణల వెనుక గల వాస్తవాలను వెలికి తీయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తున్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తున్నారంటూ చంద్రబాబు ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు సరికొత్త వివాదానికి తెరతీసినట్లయింది. స్వయానా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. టీడీపీ కూటమి భాగస్వామి పక్షమైన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షను స్వీకరించారు. అటు తిరుమలలో మహాసంప్రోక్షణ చేపట్టారు. ఇందులో భాగంగా యజ్ఞ యాగాదులను నిర్వహించారు టీటీడీ అధికారులు. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈ ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పికొడుతున్నారు. సిబిఐతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాను తప్పు చేయలేదంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ప్రమాణం చేయడం అనుకోని మలుపు. ఈ పరిణామాల మధ్య పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తిరుమల లడ్డూ ఆరోపణలో వైఎస్ జగన్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో తాము జగన్ తప్పు పట్టడం లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఆయన సారథ్యంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు సభ్యులు ఈ పని చేశారని స్పష్టం చేశారు. వారిని జగన్ రక్షించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం రాత్రి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. లడ్డూ ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వైఎస్ జగన్ లేఖ రాయడం పట్ల పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనను ఈ వివాదంలోకి లాగాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో కొత్త ప్రభుత్వం తాను చేయాల్సిన పని తాను చేసుకుంటూ పోతుందని, దీన్ని అడ్డుకోకూడదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వైఎస్ జగన్ ఇతర వైసీపీ నాయకులపై మాటల దాడికి దిగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది. వైఎస్ జగన్ లేఖ రాసిన తర్వాత బీజేపీ హైకమాండ్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని ఉండొచ్చని చెబుతున్నారు. అందుకే అప్పటికప్పుడు హడావిడిగా పీటీఐని పిలిపించి పవన్తో ఈ వివరణ ఇప్పించి ఉంటారని అంటున్నారు.